విస్తరించాలంటే మనుషులు స్థిరంగా ఉండాలి. ఏమా ఈ మాట మీద చాలా విషయాలు చెప్పాను. మీలో ఎంతమంది స్థిరంగా ఉంటున్నారో నాకైతే తెలియదు. ఆ వారం ఒక చర్చికి, ఈ వారం ఒక చర్చికి కొంతమంది లాటరీ పెడతారు. ఓ అన్నీ రుచి చూడాలంట, టమాటా పచ్చడి చెప్పట్లా, అదిగో దోచకాయ పచ్చడి అని అమ్మని చెప్తుంది, గోంగూర పచ్చడి మొత్తం టేస్టింగ్ అంట. అది దేనికి పోల్చి చెప్తున్నారు? సంఘాలు మార్చడానికి. సంఘాలు మార్చడానికి అవగాహన సెట్ అయ్యే ఉదాహరణ కాదు. నువ్వు ఆ రకంగా టెస్టులన్నీ పెట్టుకుంటే ఒక్కొక్క పచ్చడి ఎక్కడో ఒక పచ్చడి కొడుతుంది, నీకు లూజు కాదు, అన్ని రకాల మోషన్స్ అవుతాయి. అది అన్నమాట. సంఘాలు మార్చడానికి లేదు. ఒక సంఘములో మనం స్థిరులమును కదలని వారముగా ఉండి మనము దేవుని పనిలో కొనసాగాలి. ఆమేన్. 16:6 అంతేనా? 6 ఆసియాలో అందరిటి చూడండి, అందరిటి చూడండి, ఊరికనే చెప్పొద్దు, మౌనంగా ఉండండి, అసలు ఎవరేం చెప్పొద్దు, ఊరినే సైగలే చేయండి అని చెప్పినాను. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ఇక్కడ మీలో ఎంతమందికి ఆసియా తెలుసు? ప్లీజ్ టేక్ దిస్. హౌ మెనీ ఆఫ్ యు నో ఏషియా? ఆసియా ఖండం తెలుసా? ఈ భూమిని ఎన్ని ఖండాలుగా? 7 ఖండాలుగా చేశారు. ఆసియా, ఆఫ్రికా, అంటార్కిటికా, ఆర్కిటికా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. చివరిలో చెప్తారు లేక అంటార్కిటికా అక్కడ చెప్తారు. 7 ఖండాలు, ఖండ ఖండాలుగా అంటారే, ఖండాలు. ఇంగ్లీష్లో కాంటినెంట్స్ అంటారు. మైనర్ ఏషియా అని కూడా బైబిల్లో కొన్ని కొన్ని ప్రాంతాలను రాశారు. పరిశుద్ధాత్ముడు సువార్త ప్రకటించవద్దు అని ఎప్పుడన్నా చెప్తాడా? కళ్ళు మూసుకుని మీరు నో అని చెప్పొచ్చు, చెప్పరు, చెప్పమనే చెప్తాడు. ఎందుకు ఈ పర్టికులర్ సందర్భంలో ఇక్కడ చెప్పాడు అని కూడా మీరు నమ్మాలి. అది చెప్పడానికి చెప్పా. ఎప్పుడైనా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ప్రభు అక్కడ వద్దు అంటే ఆగండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళి ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అబ్బా, పరిశుద్ధాత్మకి ఇక్కడ ఇంకొక పేరు కూడా రాశాడు. చెప్పండి చెప్పండి. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. స్తోత్రం. ఎస్తేర్ నువ్వేంటో చదువుతున్నావు, చేస్తున్నావు, అల్లరి, ఏదో ఏదో ఒక ఆట ఆడుతున్నావు, ఇటు చూడాలి పాప, చిన్న ఎస్తేర్. సువార్త కొరకు పెడుతుంటే ఆప్ చేశాడు, మరొక ప్రాంతానికి పెడుతుంటే ఆ ప్రయత్నాన్ని కూడా. యేసయ్య ఆత్మ అంట వారిని వెళ్ళనీయ లేదు. అందుకని వారు అంతటా వారు ముసియా దాటిపోయి త్రోయకు. సువార్త ప్రకటించడం ఓ సంగతి, సువార్త ప్రకటించడం ఓ ఎత్తు. సువార్త ప్రకటనలో ఉండగా దైవ చిత్తాన్ని మనం తెలుసుకొనడం మరొక ఎత్తు. అందరు ఇక్కడ వినాలి. విశ్వాస బిడ్డలు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘంగా ఉన్న దేవుని బిడ్డలు, మొవ్వలో ఉన్న దేవుని బిడ్డలు, లేక ఏసే జవాబు పరిచర్యలో తిననయ్యా అన్నాం అనుకో, అది జ్ఞానయుక్తంగా ఉండదు.
దేవుడు మనకు తన చిత్తమును నేర్చుకొనడానికి అవకాశం ఇస్తూనే తన చిత్తానుసారమైన జ్ఞానమును మనకు ఇచ్చాడు. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, అసలు నీకు భోజనం పెట్టడానికే దేవుడు ఇచ్చాడు. భోజనం దేవుడు నీకు భర్తని ఇచ్చాడు. అయ్యా ఇదిగో ప్రభు ఈ భర్త అంటున్నారు నాయన. ఇవిడికి తెలియదేమి ఇంకా అసలు తెచ్చిపెట్టాడు. మరి బియ్యం వండమంటావా వద్దంటావయ్యా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అజ్ఞానమైన ప్రార్థనది. దేవుని చిత్తాన్ని మనం ఎరుగుతూనే తెలుసుకుంటూనే జ్ఞానయుక్తంగా పనిచేయవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడలారా, వీళ్ళు ఆసియా నుండి తప్పించబడ్డారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తరువాత ఈ ప్రుగ్రియా గలతియా ప్రదేశాలు, ముస్సియా బితూనియా ప్రయత్నం చేశారు. అక్కడ కూడా అప్పుడు కూడా ఏసయ్య ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. స్తోత్రం, ఆమేన్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏసయ్య వద్దంటే మనం ఆగితే దాని ద్వారా మనకు చెప్పండమ్మా మేలు. ఏసయ్య వద్దంటే ఆగలా? వద్దాం. ఆయన ఇచ్చేది తీసుకో, ఆయన వద్దన్నది తీసుకోకుండా కూడా ఉంటే కొంతమంది ఏం చేస్తావు నాయన నాకు తెలీదు, నాకు అదే కావాలి. అక్కడ రెండు రకాలు, ప్రభు ఇచ్చేది మనం తీసుకోవడం వేరు, మనము కావాలని తీసుకునేది వేరు. ఈ రెండు. ఇంకొకటి ఉంది, ప్రభు వద్దన్నా మనం కావాలనుకునేది అది వేరు. ఈ మూడు మూడు ఎఫెక్ట్సే. దేవుడు ఇచ్చేది తీసుకుంటావా, నీకు కావలసింది నువ్వు తీసుకుంటావా, దేవుడు వద్దన్నా కానీ అది కావాలని తీసుకుంటావా అనే దాన్ని మనం బేరీజు వేసుకోవాలి ఎవరికి వారే. అందరూ అన్ని విషయాలు నేను చెప్పిన నూటికి 100% చేయకపోవచ్చు, కానీ ఈ విధమైనటువంటి ఆత్మీయమైన స్పృహ ఉండాలి. చాలాసార్లు ఈ దినాల్లో వాడబడుతున్న పదం ఏంటంటే సామాజిక స్పృహ, సామాజిక స్పృహ, సామాజిక స్పృహ. మేము ఈ మధ్య ఎక్కడికో వెళ్ళాం ఒక గ్రామం, ఆ మురుగంతా ఎత్తి ఆ సిమెంట్ రోడ్డు మీద పోశారు. సిమెంట్ రోడ్డు సగానికి పైగా వచ్చేసింది. ఎందుకు బాబు పోశారండి? మరి నడవాలిగా, డ్రైను అంతా నిండిపోతుందండి, అందుకని. గొప్ప పని చేశాం, మంచిదే, కానీ ఏం చేశావు? బురదంతా తెచ్చి సిమెంట్ రోడ్డు మీద పోసి 10 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఎండింది, మళ్ళా వానకి మళ్ళా తడిసింది. ఇప్పుడు ఆ ఇంటి ముందున్న వారు, ఇంటి పక్కన ఉన్నవారు బజారు బజారే. ఏదో ఒకరోజు ప్రధానమంత్రి రాడా? చెప్పండి అమ్మా. దేనికి చెప్తున్నారేం చూడండి, దేనికి? అరే ఇది ఎత్తడానికి. ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి రాడా, ఎమ్మెల్యే గారు రాడా, ఎందుకు ఎత్తలేదని పొట్లాడతాం అని రెడీ అవుతున్నారు. కానీ ఇది మన ఇల్లు, దీన్ని మనం శుభ్రం చేసుకుంటే మన పిల్లలే నడుస్తారనేది ఉందా? వాళ్ళకాదు, మనకి కూడా లేదు. సామాజిక స్పృహ, దాని గురించి చాలామంది మాట్లాడుతున్నారు, నేను ఇంకా ఎక్కువగా మాట్లాడక్కర్లా. ఆత్మీయమైన స్పృహ, స్పిరిచువల్ అండర్స్టాండింగా దాన్ని ఏమనాలో, స్పృహ, స్పిరిచువల్ సెన్స్. ఎక్కడికి ప్రభువు నడిపిస్తున్నాడు, ఎక్కడికి ప్రభువు వద్దంటున్నాడు. ప్రభువే గనక నీకు చెప్తే అమ్మా ఇది వద్దని, ఒకటికి రెండు సార్లు చూడు, ఆయన స్వరాన్ని విను, సరిచి వేసుకోవడం మంచిది. వెళ్ళకుండా ఉండడం, ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడా, ఒక ఇంటికి వెళ్ళినప్పుడా, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడా, ఒక కార్యక్రమం మీద వెళ్ళినప్పుడా ప్రభువు వద్దు 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 అంటున్నాడు అనుకో, నీకు అర్థమైపోద్ది. ఆయన గొర్రెలు ఆయన స్వరమును వినును. స్తోత్రం. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి అన్నాడు ప్రభు యేసు.
అనుసరించు ప్రభు యేసుని అన్నాడు ప్రభు యేసు. అనుసరించు పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరిని కై అలంకరించి సిద్ధపడు సంగమా. ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరమును స్పృహ, ఏ స్పృహ చెప్పండి రా, చెప్పండమ్మా. ఆత్మీయమైన స్పృహ, స్పర్శ ఉండాలి. తోలు మందం అనేవాడు ఆయన, డేవిడ్ మాస్టర్ గారని ఉండేవాడు మాకు తెలుగు సార్ వాళ్ళ తాతగారు. స్పృహ లేని వాడిని తోలు మందం అంటారు. స్పృహ, సెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు ఏమి నడిపిస్తున్నాడో, దైవాత్మ ఏమి చెప్తున్నారో సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా, పాట ద్వారా, మనం వెడుతున్న ప్రయాణంలో వాట్ ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు అస్, ప్రభువు మనతో ఏం మాట్లాడుతున్నాడో గుర్తెరగాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ అనేది, మా అమ్మకి వచ్చిన సామెతల భవిష్యత్తు నాకు తెలిసి, ఎంతమందికి తెలుసు నాకు తెలియదు. వేసుకోరా పోలంటే వేసుకోవటం అని అంటే ఒకడు అంతే, అట్లా కాదు. వీ మస్ట్ నో, ప్రభు అన్నాడు అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. సువార్త విషయంలో ఆగిపోయారు, చదువు. ముస్సిలియా దాటిపోయి త్రోయకు వచ్చారు. అప్పుడు మాసిదోనియా, తెలుసా మ్యాక్డొనాల్డ్ అంటున్నారే, మాసిదోనియా, మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. దేవునికి స్తోత్రం. ప్రభు దర్శనాల ద్వారా మాట్లాడతారని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? ఆగండి, నన్ను కళ్ళజోడు పెట్టుకునేవాడు. హల్లెలూయా. మన సహవాసంలో మనం దర్శనాలు నమ్ముతాం. కొంతమంది ఇది వరకు నమ్మేవాళ్ళు వచ్చేవాళ్ళు అండి, ఇప్పుడు రావంటున్నారు. కాదు, ఇప్పుడు కూడా దేవుడు దర్శనాన్ని ఇస్తాడు. మీకు ఎలా తెలుసండి అంటే, మనలో అనేక మందికి దర్శనాలు కలిగినాయి. మీకు ఎలా తెలుసండి అని, నాకు కూడా దర్శనం కలిగింది. అర్థమైందా? దర్శనం అంటే కలగా కనబడేది, ఒక ఇన్సిడెంట్గా, ఒక మూవీలాగా, ఒక పిక్చర్ లాగా. కరుణామయుడు సినిమా తెర మీద ఏ విధంగా కనబడిందో అట్లా మూవింగ్ చూడడం, ఒక కళగా కనబడేదాన్ని కూడా దర్శనం అంటారు, విజన్. ఇంకొక అర్థం ఏంటంటే, హృదయములోనున్నటువంటి దేవుడిచ్చేటటువంటి భారాన్ని కూడా దర్శనం అంటారు. వాక్యానుసారంగా ప్రభువు నీకు కొంత భారాన్ని ఇస్తున్నప్పుడు, ఇది నా దర్శనం. ఎంతమంది బిడ్డలను పెంచడం నా దర్శనం, ఎంతమందిని ప్రభువులోనికి నడిపించడం, భారతదేశాన్ని ప్రభువు కొరకు నడిపించడం నా దర్శనం అంటారే. మీరు రెండింటి మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోకండి. ఓకు, స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. కన్ఫ్యూజ్ అయిపోకండి, కన్ఫ్యూజ్ అయిపోకండి. దర్శనం, స్తోత్రం, విజన్. ఒక దర్శనం కనపడుతుందంట అపొస్తలుడైన పౌలుకి. అందులో మాసిదోనియా నుండి ఒకడు వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? మాకు సహాయము చేయమని వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు
అక్కడేమో వెళ్ళొద్దని చెప్పాడు, ఇక్కడేమో రమ్మన్నట్లుగా దర్శనాన్ని చూపిస్తున్నాడు. దీనిని ఏమంటారు? కో ఇన్సిడెంట్స్. దీన్ని ఏమంటారు? ప్రభు నడిపించే విధానం. ఒక డోరు మూయబడితే మరొక ద్వారాన్ని ప్రభు తెరిచి ఉంచుతున్నాడంటే దాని అర్థం ఏంటి? ఇటు నడు అని అర్థం చేసుకోవడం. స్తోత్రం. అందుకే మనం సేవ చేసేటప్పుడు దర్శనం కలిగి పనిని చెయ్యాలి. నాన్నగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు కదా, పరిచర్య జరగాలంటే దర్శనం ఉండాలి. అంతే తప్ప ఇదంతా ఏదో మా బాబు చేశాడు, మా తల్లిదండ్రులు చేశారు, మళ్ళా మా తర్వాత ఎవడన్నా వచ్చి తినిపోతాడేమో, నేనేం మాట్లాడుతున్నాను మీకు తెలుసు అని అప్పుడు దాకా చాలామంది పాస్టర్స్ పిల్లలు గారంగా పెరిగి డబ్బులు బాగా వచ్చేసిన తర్వాత కారుల్లో తిరుగుతూ ఆగం చేసి అల్లర చేసి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్న వాళ్ళని కూడా తల్లో తండ్రో చచ్చిపోవడంలోనే మళ్ళీ ఎవరికైనా అప్పచెప్తే పాడైపోద్దేమోనని గబగబా తీసుకొచ్చాడని చైర్మన్నో ప్రెసిడెంట్నో చేస్తున్నారు. వాడు సేవ ఏం చేస్తాడు చెప్పండి? కనీసం సేవకుడు వస్తే లేచి నిలబడాలన్న కామన్ సెన్స్ లేనివాడు వాడు చైర్మన్ అని పెట్టుకున్నంత మాత్రాన సేవ చేయగలడా చెప్పండి? నో దర్శనం. దర్శనం లేదు, విజన్ లేదు, పిలుపు లేదు, దైవ చిత్తాన్ని నెరవేర్చగలడా? డబ్బులేమన్నా పోగేయగలడేమో వాళ్ళ తాత పేరు చెప్పుకొని, వాళ్ళ బాబు పేరు చెప్పుకొని. ఐఎమ్ స్పీకింగ్ జనరల్లీ. ఎవరికో ఒకరికి ఇద్దరికి మనుషులను మనసులో పెట్టుకుని, ఈవెన్ ఇంక్లూడింగ్ నా బిడ్డల సంగతి అయినా జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాను. మనుషుల కోసం కాదు, దైవ చిత్తాన్ని దర్శనం కలిగి ఉంటే నువ్వు ఎక్కడికెళ్ళినా పరిచర్య. దేవుని మహాకృపలో గడిచిన 25 ఏళ్ళుగా మనం ఇంత పనిని కట్టాం. చాలా సంఘాలు, ఈ వారంలో కూడా ఒక మందిరం ఓపెన్ చేయబడింది. లిటరల్గా మన దగ్గర ఎదిగిన బిడ్డ, ఇక్కడ స్వస్థపరచబడిన బిడ్డ, ప్రభు రక్షణలో బలపరచబడి అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు. అనంతగిరి మండలం ఏజెన్సీలో మందిరం కట్టాడు, తమ్ముడు వెళ్ళి ఓపెన్ చేసి వచ్చాడు. ఏమంటే పని జరుగుతుంది అనడానికి ఇవన్నీ రుజువులు. దేవుని మహాకృప, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గడిచిన 25 ఏళ్ళుగా మనం కూడా గొప్ప పనిని చేస్తున్నాం. ఒకవేళ అమ్మిని నేను ఇస్తారు, ఇది ఎవరికైనా మొత్తం అప్పచెప్పేసి వెళ్ళవలసి వస్తే, ప్రభు అలా చెప్తే మళ్ళా వెళ్ళి గ్రాస్ రూట్ లెవెల్ నుండి, జీరో నుండి పరిచర్యను మళ్ళా కట్టగలనన్న నమ్మకాన్ని ప్రభువు నాకు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు మనలను పిలిచాడు, ఆయన దర్శనాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. నశించిపోతున్న ఆత్మల విషయమై, హల్లెలూయా, ఆత్మల భారం, ఆత్మాభిషేకం, ఆత్మఫలములు కలిగి ఉన్న ఆత్మల భారం, ఆత్మాభిషేకం, ఆత్మవరములు పొంది ఉన్న మహిమ కలిగిన సంఘమే, మహిమ కలిగిన సంఘమే, మహిమ కలిగిన సంఘమే, ఆత్మల భారం, ఆత్మాభిషేకం, ఆత్మవరములు కలిగి ఉన్నా. హల్లెలూయా. ఇంకో సంగతి చెప్పనా, నా ఆనందాల్లో ఒక ఆనందం ఏంటో, అది మనకే, నాకు అమ్మినీకో కాదు, మన బిడ్డలకు కూడా దేవుడు కొంతమందికి ఇచ్చాడు. అందుకే వాళ్ళ పేర్లు అక్కడక్కడక్కడక్కడ మీరు వద్దన్న మెన్షన్ చేసేది. వాళ్ళ పేర్లు చెప్తున్నారు, వీళ్ళ పేర్లు చెప్తున్నారు, అయ్యగారని ఒకడు మన గోళ. నీ పేరు కూడా చెప్పాలంటే నీవు కూడా ఇలాంటి భారము, బాధ్యత, విజన్ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వద్దు అన్నాడు అక్కడ, ఇక్కడేమో ద్వారాన్ని తెరిచిపెట్టాడు. మాసిదోనియా నుండి ఒకడు వచ్చి, నీవు మాకు సహాయము చేయమని వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. 10వ వచనం, 16వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథం. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని
వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ఆసియా నశించిపోవాలని కాదు అక్కడ దేవుని ఉద్దేశం. నేను అనుకోవడం ఏంటంటే వాక్యానుసారంగా ఆసియా కొరకు వేరొకరిని ఏర్పాటు చేసి పౌలుని ఎక్కడికి పంపించాడు? మాసిదోనియాకు పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక పదం ఉంది, ఆ పదం అంటే నాకు బాగా ఇష్టం, మీరు కూడా గుర్తుంచుకోండి. ఎప్పుడు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని, చెప్పండి, నిశ్చయించుకొని చెప్పండమ్మా, అనండమ్మా, ఎట్లా చెప్పండి? మనవాళ్ళు చేతులు ఎత్తమంటే ఆగండి, కళ్ళజోడి పెడుతున్నానండి. అప్పుడు కొంతమంది వీ నీడ్ సమ్ క్విక్ రెస్పాండర్స్. వెంటనే ఒక మెసేజ్ పెట్టినప్పుడు మన బిడ్డల్లో ఒక బిడ్డ కనడానికి వెళ్ళింది, ప్రసూతి జరుగుతుంది, కాన్పు జరుగుతుంది, దానికి గాను బ్లడ్ అవసరం అన్నారు, బి పాజిటివ్ బ్లడ్ అవసరం. ఏసే జవాబు పరిచర్యలో ఎవరైనా బి పాజిటివ్ బ్లడ్ ఉంటే ఇవ్వగలరా అన్నారనుకోండి, యవన బిడ్డలు ఏం చేయాలి? చూసి వెంటనే మూసేయాలా? చెప్పండి, సార్ నేనున్నాను ఇక్కడ అని చెప్పాలి. వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ప్రభు కొరకు నడిచే విషయంలో, ప్రభు కొరకు ఇచ్చే విషయంలో, ప్రభు కొరకు నిలబడే విషయంలో, ప్రభు బైబిల్లో మీకు వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఎవరన్నా తెలుసా? చెప్పండి. తెలుసు కానీ మీరు వెంటనే రెస్పాండ్ అవ్వరు, అదే సమస్య. యేసు ప్రభువా, సరిగా చెప్పండి. ఏదైనా ఒక మాట చెప్తే వెంటనే చేయెత్తేది ఎవర్రా? ముందుకొచ్చి మాట్లాడేది ఎవర్రా? పేతురే. అన్నిటికీ చెప్పండి, అన్నింటికీ ముందుంటాడు. దేవునికి స్తోత్రం. బాయ్, నువ్వేదో బాగా చదువుతున్నావు అన్నారని నువ్వు వింటలేదు. వెంటనే రెస్పాండ్ అవ్వాలి. వెంటనే పౌలు ఏం చేశాడు చెప్పండి? మాసిదోనియాకు బయలుదేరి. ఈ వెంటనే అనే పదానికి అర్థం ఏంటంటే నాన్న, టైము చెప్పండి ఎవరన్నా వేస్ట్ చేయకుండా అని. స్తోత్రం. బైబిల్లో మీకు తెలిసిన వెంటనే ఎక్కడన్నా ఉంటే చదవండి, టక్కని చదవండి, వెంటనే చదవండి. మీకు తెలిసిన వెంటనే రిఫరెన్స్ చెప్పి మరీ చదవండి. అరే ఈ పాట చదువుతారనుకున్నా నేను. వెంటనే అన్న పదం ఒకటి చదవండి ఎవరన్నా. లోకాసువార్త 7:11 రాత్రే జొన్నపడలో వాక్యం చెప్పా వెంటనే. అందుకే నా పిల్ల వెంటనే వస్తుంది. వెంటనే మీరు ఇంటికెళ్ళి వెంటనే వచ్చేయాలి. స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. మీటింగ్ అయిపోయింది, భోజనం భోజనం అంటున్నారు, అక్కడక్కడ తిరుగుతున్నారు. కాదు, వెంటనే మొదలు పెట్టాలి. క్విక్, బీ క్విక్ టు రెస్పాండ్. చదవమ్మా. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా నేరుగా, తెలుసుగా మీకు తిన్నగా. ఈ మాట మీకు చెప్పాలి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు నేరుగా మీ అకౌంట్లోకి అంటాడు కదా, అది ఏ భాష అంటే అది రాయలసీమ భాష. మనము తిన్నగా అంటాం. బైబిల్ తర్జుమా ట్రాన్స్లేటర్స్ తెలుగులోనికి చేసేటప్పుడు ఆయా ప్రాంతాల వాళ్ళు చేసినప్పుడు ఆయా పదాలు వాడారు. పెనిమిటి అన్న పదం రాయబడింది. పెనిమిటి అనే పదాన్ని మనం ఎక్కడన్నా మీరు వింటారా? ఎక్కువ వినరు ఇక్కడ మన ఏరియాలో. మా పెనిమిటి అని ఎవరో ఎవరైనా సాక్ష్యంలో చెప్తే తప్ప మీరు ఎక్కడంటారు? మా ఆయన, మా వారు, మా దేవుడు, ఇలాంటి పదాలు వాడతారు. నా భర్త అంటారు. తెలంగాణలో పెనిమిటి, అది కూడా రాత్రి చెప్పాను వాళ్ళకి అక్కడ, అనే పదం వాడతారంట, పెనిమిటి. కాబట్టి భాష కూడా చక్కగా నేర్చుకోండి. తిన్నగా ఎక్కడికి పోయారు వాళ్ళు? సముద్రా కేకును మరునాడు నెయపోలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశములు ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును, రోమియుల ప్రవాస స్థానమునై ఉన్నది.
మేము కొద్ది దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినము గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండి విశ్రాంతి దినాన్ని అక్కడ ఆరాధన జరుగుద్ది అనుకుని అక్కడికి వచ్చారండి. ఒక్కొక్క పట్టణం ఒక్కొక్క పట్టణం ఒక్కొక్క పట్టణం ప్రభువుని గురించి చెప్తూ, రక్షణ గురించి చెప్తూ, యేసయ్యని గురించి చెప్తూ, నరకం నుండి తప్పించబడమని చెప్తూ, ప్రభువుని గురించి చెప్పుకుంటూ పోతా ఉన్నారు. ఒక చోట నుండి మరొక చోటుకు, మరొక చోటు నుండి మరొక చోటుకు. మనం పోయిన వారంలో ఎవరు ఎన్ని చోట్లకి వెళ్ళారు చెప్పండి? ఎన్ని చోట్లకు తిరిగారు మీరు? ఎన్ని చోట్లకి వెళ్ళారు? కారు ఎక్కెళ్ళి, బస్సు ఎక్కెళ్ళి, ట్రైన్ ఎక్కెళ్ళి, బండి ఎక్కెళ్ళి, నడిచెళ్ళి, ఎన్ని చోట్లకి వెళ్ళారు? కానీ ప్రభువు కొరకు ఎవరన్నా నడిచారా? పోని మీ పని మీద వెళ్ళి ప్రభువు మాట ఉన్నవాడు చెప్పారా? పౌలు నడుస్తున్నాడు, పట్టణాలు పట్టణాలు తిరుగుతున్నాడు. ఏం పని? నిన్న మేము జొన్నపాడు వెళ్తే ఆ మెయిన్ రోడ్డు మీద ఆపాం. లోపల చిన్న చిన్నగా ఉన్నాయి రోడ్లు, బురద ఉంది ప్రక్కన. కొంచెం లోపలికి వెళ్తాం, అమ్మో కాలనీలోకి వెళ్ళాలి, అయ్యో నువ్వు నడవలేమంటుంది ఒక ముసలి మచ్చ. ఆవిడేమో నడుస్తుందంట. చెప్పండి అమ్మా. నేనేమో నడవలేనంట. అంటే నన్ను ఏదో తక్కువ చేయడానికి కాదు, ఆవిడకి నా మీద ఉన్న ప్రేమ బురదగా ఉంది, నడవద్దు నువ్వు అని. నడవాలా వద్దా చెప్పండి? ఎట్లా? బురదలోనైనా కాళ్ళు నెత్తి మీద పెట్టుకున్నా నడవాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, హానోకు వలె సాగేదా అని అక్కడ ఆగిపోతున్నారు. నడుస్తారా? నడుస్తారా? నడవండి. నడిచారు. ఎక్కడెక్కడికి పోయారు మళ్ళీ చదువునాన వాళ్ళందరూ వింటారు. కాబట్టి మేము త్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమీల ప్రవాస ఆస్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమును గవిని దాటి నదీ తీరమును ప్రార్థన జరుపుకొని అక్కడికి వచ్చి జరుగు ననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో, హల్లెలూయా, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి నేనేది చక్కగా. పురుషులు వింటారా? మీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పనా? పరలోకంలో ఎక్కువ మంది పురుషులు ఉండరు. అవ్వా అయ్యగా రిటర్న్ మాటలు చెప్పమాకండి, పురుషులు కోపం వస్తుంది. మీకెట్టా తెలుసు? మీరేమైనా చూసి వచ్చారా అంటే ఏమి చెప్పక్కర్లా. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా. అంటే సంగము పరలోక రాజ్యపు ప్రతిబింబం అంట. అర్థం, ఇక్కడ ఎంతమంది ఉన్నారో అక్కడ అంతమంది. మేము సిగ్గు పురుషులము, సిగ్గు సెంటర్ అవడ తిరగటానికి సిగ్గు లేదు. ఒకటి సంత వాడు తిరుగుతున్నాడు ఇటు తిప్పుకుంటా, వాడి దగ్గర చేయిలో సంచిలో ఏమంటారు, చేతిలో సంచి లేదు. చెప్పరండి నాన్న, దేవుల్లో డబ్బు లేదు, మరి ఏం పని? చెప్పట్లా మీరు, తిరగడమే పని. ఆళమొహం ఏళమొహం చూసుకుంటా. మందిరానికి రమ్మంటే సిగ్గంట, సంత వాడు తిరగడానికి. చెప్పండి ముసలమ్మ గోవాల, అయ్యా సంత రోజు రావటం ఆలస్యం, ఇదిగో రంగేసుకుని వెళ్ళిపోతున్నాడు సంతకాన్ని. మీకు తెలుసా పాస్టర్ గారంటే స్వయంగా తెలుసు, ఊరినే చెప్పట్లా. ఉదాహరణలో కూడా అబద్ధాలు చెప్పకూడదనే కోరిక ఒకటి ఉంది నాకు, ఎవరో చెప్పంలే. చూసారా ఇక్కడ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు సంతలో కనపడతాడు, లేడు వెళ్ళిపోయాడు, సమాధి అయిపోయాడు. చూసారా దేవుని సన్నిధానానికి రావడానికేమో సిగ్గు, సంతలోకేమో ప్రభు సన్నిధానానికి వస్తావా? సిగ్గుపడకుండా రా, ప్రభు సన్నిధిలో ఉండు. అక్కడ ఎవరున్నారంట? అనేకులు. దేవునికి స్తోత్రం. ఇక్కడేమో కొద్దిమంది స్త్రీలు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి ఒక ఆపర్చునిటీ తీసుకున్నాడు అపొస్తలుడైన పౌలు. స్త్రీలు అక్కడ కూడి ఉండటం చూచి
మాటలాడుచుంటిమి. అబ్బో ఇక్కడ ఒక మర్మం చెప్తాను వినండి. అబ్బో మర్మాలు చెప్తారు అయ్య గారు అంటే ఏమి లేదు, అందరికి తెలిసిన మర్మాలు చెప్తాను. వింటున్నారు పరంజ్యోతి? పిల్లలందరూ వింటున్నారు? వింటున్నా ఏనా? కోడూరు మంచి పిల్లాడు వచ్చాడు ఓటగొండ, వాళ్ళమ్మ కావాలని ఇక్కడ పెట్టింది. వినరా, అనేక మంది స్త్రీలు లేక కొద్దిమంది స్త్రీలు ఉన్నా ఎంతమంది వింటున్నారంట? ఒక స్త్రీ హృదయము తెరువబడినదై దైవ భక్తి కలిగి వింటుంది. ఎంతమంది ఇక్కడ ఉన్నా చెప్పండి, ఎంతమంది వాక్యం వింటారు? కొంతమంది జాగ్రత్తగా వింటారు. ఈ పిల్లలందరిని మనం పెంచుతున్నాం, వీళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోతారా, పెద్ద సేవకులు అయిపోతారా? అవ్వాలని ఉంది నాకు కూడా, కానీ అవుతారా? ఎందుకని? దైవభక్తి లేదు. ఎందుకని? వినాలనే కోరిక లేదు. ఎందుకని? వాక్యం మీద శ్రద్ధ లేదు. ఎందుకని? ఎదగాలనే ఆసక్తి లేదు. ఉంటే మంచిది. ఇక్కడ కొద్దిమంది ఉన్నారు ఆ స్త్రీల దగ్గరకు వచ్చి మాటలో మాట కలిపాడు అపొస్తలుడైన పౌలు. మాట్లాడుతున్నాడు వాళ్ళతో, మాట్లాడుతూ ఉన్నప్పుడంట చదవండి, చెప్పండి చెప్పండి, ఏ పేరు చెప్పండి చెప్పండమ్మా, ఎవరండి? లూదియా. మీలో ఎంతమందికి లూదియ అమ్మగారు తెలుసు? ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఒకళ్ళిద్దరు తెలుసు, అమ్మనికి తెలుసు. కేక అమ్మటే బెదిరిపోవటం ఆవిడ కేక పెడితే. అబ్రహాం అమ్మా దశమ భాగం ఇస్తున్నావా అనేది. అన్నిసార్లు ఇవ్వట్లేదమ్మా. వయసులో పెద్ద ఆవిడ, దేవునాత్మ కలిగినటువంటి తల్లిగారు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరన్నా ఇక్కడ లూది అనే పేరున్న వాళ్ళు ఉన్నారా మన బిడ్డల్లో? రేపు బాప్తిసం ఇచ్చేటప్పుడు గుర్తు చేయండి, పెడదాం ఒకళ్ళిద్దరికి. లూదియా చెప్పండి, ఏది అక్కడ వాక్యం చెప్పడానికని వెడితే లేక అక్కడ ఆరాధన జరుగుతుందేమోనని వెడితే అక్కడ ఈ బిడ్డలు దొరికారు. వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే అప్పుడు లూదియా అనే దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె టైటిల్ ఏంటో చెప్పండి ఎవరన్నా. ఆమె టైటిల్ పాస్టర్ పరిశుద్ధ రాజు గారు, డాక్టర్ సోన్సో గారు అని రెవరెండ్ అని పెట్టుకుంటారుగా. లూదియాకు ఉన్నటువంటి బిరుదేంటి? అది పెట్టుకోవాలి మనం కూడా, దైవ భక్తి. ఆమెని రాత్రి మిస్ అయింది, మంచి ఆరాధన జరిగింది అక్కడ. అదే ఊరు జొన్నపాడు వెళ్ళాం. ఆవిడ సాక్ష్యం చెప్పింది ఫేస్బుక్లో ఉన్నట్లు చూడండి, చాలా ధైర్యంగా ఉందామె. భర్త చనిపోయాడు, ఏసే నా ధైర్యం అని చెప్పింది. స్తోత్రం. తెలుసు మీలో చాలామందికి మన కీర్తన హెప్సిబా బ్యూలా వాళ్ళ అమ్మగారు, ఆవిడ ప్రార్థన చేసుకుంటుంటే అనేవాడంట, ప్రార్థన చేయొచ్చు కానీ మరీ ఎంతసేపా అనేవాడంట. అలా ఆయన ప్రభువు నాకు ధైర్యాన్ని ఇచ్చాడని చెప్పింది. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. దైవ భక్తి కలిగిన స్త్రీ, దైవ భక్తి కలిగిన పురుషునిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. స్తోత్రం. దైవ భక్తిలో ఏముందో చెప్పండి, ధైర్యం ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి. లూదియా అనేటటువంటి ఓ తల్లి ఇక్కడ ఉంది, ఆమెంట దైవ భక్తి కలిగి ఉండి ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్తురాలు. ఏ పొడిని అమ్ముద్దండ? ఇంగ్లీష్లో ఎలా ఉందమ్మది? పర్పుల్. చదవండి ఎవరన్నా. అందరు ఇంగ్లీష్ మీడియమే, చదివేవాళ్ళే లేరు. పర్పుల్ చూసారా, ఊదారంగు పొడి అమ్ముతుందంటే ఈమె. మంచి భక్తికి భక్తి ఉంది, బిజినెస్కి బిజినెస్ ఉంది. కొంతమంది అనుకుంటారు భక్తి చేస్తే ఇటు పని, అమ్మ కూరగాయలు వేయకూడదు అంటే ఒక ఆవిడ స్తోత్ర
ప్రార్థన చేసుకుంటున్నాను అయ్యగారు. పని చేయనుగా మీకు తెలుసుగా, మరేం చేస్తుంది? స్తోత్రామని ఇడ్లీలు, పూరీలు, చపాతీలు చెప్పరేంటి? అంత కోడి మాంసం ఉంటే భుజించి మోకాళ్ళ మీద ఉంటుందంట, అది ఉట్టిదే. మోకాళ్ళ మీద ఉండే నిజంగా అనుభవం ఏంటంటే తప్పనిసరిగా పని కూడా చేస్తావు. మరి మోకాళ్ళ మీద ఉంటానంటుంది గారు, ఉంటుంది ఎప్పుడు? మనం వెళ్ళేసరికి ఉంటుంది అంతే. మనం కనబడేసరికి, పూరీలు వచ్చే సమయానికి మోకాళ్ళ మీద జారద్ది. ఒక సిస్టర్ చెప్పిందంట, అమ్మ నేను రోజుకు 3 గంటలు ప్రార్థన చేస్తా, అసలు ఏమనుకుంటున్నా నా గురించి అందట. ఇంకొక ఆవిడికి అనుమానం వచ్చింది, ఏంటయ్య గారు మరీ ఈవిడ ఇట చెప్తుంది, ఇది నిజమేనా అని. చూసారా, ఇది కూడా ఉదాహరణ కాదు నేను చెప్పేది. హల్లెలూయ. మరి చేయదా ప్రార్థన అయ్యా 3 గంటలు ఆమెంటే? చేస్తుంది, ఇక్కడ వినండి, చేస్తుంది. ఎందుకో చెప్పండి, చెప్పండి రా. నేను చేస్తున్నానని ఇతరులతో అది. అట్టి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని నేను అనుకోవట్లా. హల్లెలూయ. శాంతముతో శరణ నీ వేడిన గచ్చమనే ప్రార్థన నేర్పుమయా, శుంకరి ప్రార్థన నేర్పుమయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్బో, ఈమె నంబర్ 1 దైవభక్తి కలిగినటువంటిది, నంబర్ 2 ఓదారంగు పొడిని అమ్మేదన్నమాట. తుయతైర పట్టణస్థురాలు, ముగించేస్తున్నాను. ప్రభు ఆమె హృదయమును కొట్టండి ఒకసారి గట్టిగా చప్పట్లు. వాక్యము వింటుండగానే లూదియా హృదయము తెరవబడింది. హల్లెలూయా. హృదయం తెరవబడాలండి వాక్యం అర్థం అవ్వాలంటే. హృదయము తెరవబడాలండి వాక్యం మీ హృదయాల్లోనికి వెళ్ళాలంటే. స్తోత్రం. ఎంత గట్టిగా వేసినా తలుపు అయితే తెరవగలం, కానీ హృదయాన్ని ఎవరన్నా తెరవగలరా? హృదయం అన్నడు తలుపు నొద్ద యేసు నాదుండు, హృదయం అన్నడు తలుపు నొద్ద యేసు నాదుండు, నిల్లచి సద్దయుడగుచు తట్టుచుండే సకల విధ ములను. ఆయన తట్టగా, ఆయన మాట్లాడగా, ఆయన సంభాషించగా, ఆయన స్వరము వినబడగా లూదియా హృదయం ఏమైందో చెప్పండి, 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 చెప్పండి. తెరువబడింది. స్తోత్రం. గొప్ప సంగత కాదా, గొప్ప సంగత కాదా, గొప్ప సంగత కాదా? చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. ఎవరి కొరకు తెరవబడింది? ఎవరి కొరకు తెరవబడింది? ఏసయ్య కొరకు తెరవబడింది. ఎంత గొప్ప ధన్యత! నీ హృదయం కూడా ఏసయ్యకు తెరవబడితే, నీ హృదయం కూడా ప్రభువును బట్టి తెరవబడితే ఎంత గొప్ప సంగతో. ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక. అది గది వాక్యం వినండి, అటు ఇటు తిరగమాకండి. అమ్మా 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 అంటున్నా కానీ కొంతమంది మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎందుకు? రాత్రి ఒకడు చేరాడు అక్కడ, కుక్కను తోలుతున్నాడు, ఛాయ్ 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 అంటున్నాడు. ఇక రెండో పని లేదు, నేను వాక్యం చెప్పినంతసేపు ఏమంటే విశ్వనాథ్ గారు ఇక్కడ వాడు కుక్కను తోలుతూనే ఉన్నాడు. సైతాన్ని నన్ను శోధిస్తున్నాడు ఆయన కుక్క అని రాని. ఎందుకు అనలేకలేదు. ఏసై అనమంటే అన్నా, దానికి ఒక అందం కానీ వీడిని అన్నమంటే మనం ఎందుకు అనాలి? స్తోత్రం. హల్లెలూయ. కొంతమందికి ఏదో ఒక రకంగా కనబడాలి. నాకు ఒక ఆయన తెలుసు, ఆయన ఒక సభలో చేరతాడు, ఏదో ఒక రకంగా తిరుగుతాడు. ముందు మంచీలు తెస్తాడు, స్టేజ్ ఎక్కి అక్కడ పెడతాడు, మళ్ళీ అటు ఇటు తిరిగి వస్తాడు, ఒక బాటిల్ తెస్తాడు, పరిశుద్ధరాజు గారు తాగుతారా అంటాడు. ఆయనకి తెలుసు నేను కూలింగ్ తాగనని. ఇప్పుడు ఒక 10 ఏళ్ళ నుంచి 100 సార్లు చెప్పుంటా, అయ్యా కూలింగ్ తాగని అన్నాడు అనుకో, అప్పుడు ఎత్తుకెళ్తాడు మళ్ళీ దాన్ని. ఏమి తాగడానికి చెప్పట్లా మీరు?
అదిగో మామూలు బాటిల్ తేవడానికి ఆయన రెండోసారి మామూలు బాటిల్ తెస్తాడు. ఇక పర్వాలేదులే దిగాడు అనుకునే సమయానికి మళ్ళా నెత్తి మీద పెట్టేసుకుని బయలుదేరతాడు. ఏం పెట్టి? కానుకలు పెట్టి. పెట్టి అక్కడ పడైతే ఉండదు చెప్పండి రా, ఉండదు ఉంటుంది. కానుకలు లెక్కెడతానికంటే దాని లోపలికి పట్టుకెళ్లారంట. ఇప్పుడు లెక్కేసిన తర్వాత కరెక్ట్గా సమయానికి పెట్టిన నెత్తి మీద వేసుకుని పెట్టింది చూపించడానికి కాదు, ఆయన్ని చూపించుకోవడానికి. ఒక్క మొక్కన్న వాక్యం వింటాడా? పిలిచి అడగండి, అయ్యా ఫలానా ఆయన వచ్చాడు కదా, వాక్యం ఏం చెప్పాడు? అక్కడక్కడ తిరుగుతున్నావుగా. ఇంకొక ఆయన వాక్యం చెప్పాడు కదా, ఆయన ఏం చెప్పాడు? ఈయన వాక్యం చెప్పాడు కదా, ఈయన ఏం చెప్పాడు? అసలు నాకు ఎక్కడ కుదురుద్దండి? నేను పరిచర్య, విపరీతమైన పరిచర్య. ఇప్పుడా అప్పుడా, ఎప్పటి నుంచో లాగులు దొడుకున్న కాడి నుంచి, నిక్కర లేకుండా తిరిగిన రోజుల నుంచి పరిచర్యలోనే ఉండిపోయాడంట పిల్లాడు. ఇంకా నిక్కర జారిపోయేదాకా తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు. ఇలాంటి వాళ్ళని సేవకులు గుర్తించి వాళ్ళకి ఏదన్నా పొలు పెట్టి అక్కడ కట్టేయాలి మెళ్ళలో. కుక్కకు పెడతామని చూసారా గొలుసు? అట్ట కట్టేస్తే కానీ వాళ్ళు శపించబడకుండా, పందిరిలో ఉన్నవారు శపించబడకుండా వారికి మేలు జరుగుతుంది. అలాంటి వారిని బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నేను ఇంకా తక్కువ చెప్పా. యేసయ్య ఏం చెప్పాడంటే వాడి మెడలో తిరుగటి రాయి గట్టి. తెలుసాయ్యా మీకు తిరగలు తెలుసా? పిల్లలకు బిట్టు తిరగలు తెలుసా? తిరుగలరా, బిట్టు గడి తెలియదంట. తిరుగటి రాయి గట్టి మెడలో గట్టి లోతైన సముద్రం అంటే పసిఫిక్లో పడేసిరండి అన్నాడు. అంత సీరియస్గా ప్రభువు చెప్పాడు. ఎవరిని విషయంలో? సువార్త ప్రకటించేటప్పుడు వినకుండా ఉండేవారి విషయంలో. ఎవరి విషయంలో? దేవుని మాటలు పలకబడుతున్నప్పుడు, దైవ చిత్తం బోధించబడుతున్నప్పుడు దానికి అడ్డముగా నడిచేవారి విషయంలో. ఎవరి విషయంలో? దేవుని సువార్త ప్రకటించబడుతున్నప్పుడు దేవుని వాక్యం వినకుండా కుక్కలను దోలుతూ, కుక్కను కాదు బూడిది కాదాడు, ఊరికిని ఇక్కడ పనిపాడు చేయడం, ఛాయ్ ఛాయ్ అన్నమాట. ఎంత గొప్ప సంగతి అండి. మీలో కొంతమంది దేవుని వాక్యం చెప్పేటప్పుడు ప్రభువు మీ హృదయాలు తెరచినందుచేత, ప్రభువు సన్నిధి మీతో ఉన్నందుచేత, దేవుడు మీతో మాట్లాడుతున్నాడన్న సంగతి మీకు తెలిసినందుచేత హృదయములు తెరువబడిన వారై. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచిందంట. దేవునికి స్తోత్రం. ఎవరన్నా చెప్పండి వీళ్ళు ఎందుకు వెళ్ళారు? అక్కడ విశ్రాంతి దినమున ఆరాధన జరుగుతుందేమో అని వెళ్ళారు, అంతేగా ప్రార్థన జరుగుతుందని వెళ్ళారు. అక్కడ పౌలుకి ఏం దొరికింది? ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం. నువ్వెక్కడికి వెళితే దేవుడు అక్కడ అవకాశాలు ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను అమెరికా వెళ్ళేటప్పుడే కొంతమంది చెప్పారు, అబ్బో ఏముందండి అమెరికాలో సుఖం లేదన్నారు. వెళ్ళిన పెద్ద వేస్ట్ అండి డబ్బులు. మీకు టికెట్ ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు కూడా నన్ను అడిగేవాళ్ళు ఉన్నారు, మీకు టికెట్ ఎవరు ఇస్తున్నారు అమెరికా వెళ్ళడానికి అని. చాలాసార్లు మన విశ్వాస బిడ్డలే నాకు టికెట్ కొని పెడుతున్నారు. అసలు అమెరికా వెళ్ళడానికి టికెట్ కొనుక్కోలేనోడు, అసలు అమెరికా ఎందుకు నీవు? అంటే ముందుసారి వెళ్ళేవాళ్ళ సంగతి చెప్పట్లేదు నేను అనేది, పద్దాకి వెళ్ళేవాళ్ళ సంగతి. ప్రభువు మనల్ని అలా చేయడు. ఈ మాట చెప్పడానికని చెప్పా, ఎక్కడికి వెడితే అక్కడ దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఎస్ ఎస్. నేను జొన్నపాడు వెళ్ళాలి, నా దగ్గర 500 ఉన్నాయి, 500 ఉన్నాయి. ఆయన ఆల్విన్ అడుగుతాడేమో ఏం చేయాలని ఆయన అనుకున్నా. వాడు అడగలా, వ్యాన్ వేసుకుపోయాడు. ఓహో ఉండి ఉంటాయి అనుకున్నా. నేను వెళ్ళా, వచ్చేటప్పుడు తప్పనిసరిగా కానుక వస్తుంది, కొట్టించుకు రావచ్చులే అనుకున్నా. నేను నిద్రపోయాను, మరి వాళ్ళు ఏం చేశారు నాకు గుర్తులేదు. అక్కడ ఒక సహోదరి కనబడ్డారు, ఆ కుటుంబం అంతకుముందు మనకు మెయిల్ చేసిన కుటుంబం, మాస్టర్ గారు. వారి అక్కనయ్య అండంలోనే అది ఇచ్చేశా. ప్రభు ఇవ్వడ అవకాశాలు. మళ్ళా వచ్చేసరికి దేవుడు చాలా విషయాల్లో అన్నింటిలో సహకరించాడు. మనం ఎక్కడికి వెడితే అక్కడ దేవుడు ద్వారాలు. ప్రభుతో వెళ్ళు 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 వెళ్ళు. మనం వెడితే దేవుడు ద్వారాలు తెరుస్తాయి. వెన్ యు స్టెప్ విత్ గాడ్, ప్రభుతో నీవు నడు, దేవుడు ద్వారాలు తెరుస్తాడు. అరే హృదయాలే తెరుస్తాడంట.
డోర్లు తెరవటం కాదు, చెప్పండి చెప్పండి అమ్మా. హృదయం ధరిస్తే, నాకు ఒక స్నేహితురాలు ఉంది అమెరికాలో, యోగ్యమైన బిడ్డ, ప్రార్థన పర్రాలు, తల్లిలాగా ప్రేమిస్తుంది. ఆమె ఇట్లా చెప్పుద్ది, పాస్టర్ రాజు దేవునికి ఏం కావాలి, ఆయన మాట సెలవిస్తే నీ పరిచర్య కావాల్సింది ఏముంది, ఒక పెన్ను, ఒక చెక్కు, ఒక సైను, ఇంతేగా. ప్రతి అవసరత తీర్చబడినట్లుగా ప్రభు ఒక మనిషితో మాట్లాడితే ఏం కావాలి వాడికి, ఒక పెన్ను చెప్పండి అమ్మా, ఒక చెక్కు, ఒక సైను, స్తోత్రం, అంతేనేం కావాలా? వీటన్నిటికీ మూలం ఏంటో చెప్పండి. ఆయన మాట, ఒక మాట సెలవిస్తే, రే పెట్టరా అన్నాడు అనుకో, అంటానే పెడతాడు వాడు సంతకం. పెట్టాలా వద్దా? పెట్టి తీరాలంతే. స్తోత్రం, హృదయములను తెరిచే దేవుడు, స్తోత్రం, ఆమేన్. రాత్రి ఆమె సాక్ష్యం చెప్పింది, మీరు ఫేస్బుక్లో చూడండి. నాకు ప్రభు ఈ బిడ్డను చేసుకోమని చూపి 3 రోజులకు ముందు చూపించాడు, 3 రోజుల తర్వాత పెళ్లి చూపులంటూ వచ్చారు. నేను 3 రోజుల క్రితం దర్శనంలో చూసినటువంటి బిడ్డే ఈ బిడ్డ అని నాకు అర్థమైంది. నేను చేసుకోవడానికి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది. ఎందుకు తీసుకున్నాడో ప్రభు నాకు తెలియదు, దేవుడు ఆయన తీసుకున్నాడు. నా జీవితంలో అనేకమైన విషయాలు ప్రభు చెప్తూ చేస్తూ వచ్చాడు. ఈ విషయం నాతో చెప్పలేదు కానీ నా చిన్న కుమార్తెతో చెప్పాడని చెప్పింది కదా. ఆ పిల్లకి దర్శనంలో కనబడిందంట, ఎట్లాగో చెప్పమ్మా ఎట్లా. కూర్చుని భోజనం చేస్తున్నారంట ఆ పిల్లలు, ఆయన కూడా అందరూ కలిసి భోజనం చేస్తారని చెప్పింది ఆమె. నామనా, నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, అమ్మను మీరే చూసుకోండి అని చెప్పాడంట. ఇంతలో సుడిగాలు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయిందంట అని చిన్న కుమార్తెకు కనబడింది. ఇప్పుడు మనం ఊరికి ఇక్కడ నాటకానికి కాదు, ఈ బిల్డింగ్లు కట్టింది. చాలామంది అనుకుంటున్నారు ఏదో నాటకాలు అనుకుంటున్నారు. నాటకాలు వేరు, పరలోకం వేరు. నాటకాలు వేరు, నిజము వేరు. నేను డ్రమ్ కొడుతుంటే, నేను పాట పాడుతుంటే, నేనేదైనా ఒక వచనం పలుకుతుంటే కొంతమంది అన్ని లేవనుకుంటారంటే నా క్లాస్మేట్స్ వాళ్ళు వీళ్ళు, ఓహో మీరు కూడా ఓహో ఆ నాటకాలు, ఇది ఒక నాటకం అనుకుంటున్నారు వాళ్ళు. ఇది నాటకం కాదు, ఇది నిజం. పరలోకము నిజం, దేవుడు ఉన్నాడు అన్నది నిజం, దేవుడే ఈ సృష్టిని చేశాడు అన్నది నిజం. నశించిపోతున్న మానవుని కొరకు ఆయన పరలోకమును విడిచి భూలోకానికి దిగి వచ్చాడన్న మాట నిజం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి పాత పెట్టబడి 3వ దినాన తిరిగి లేచాడు అన్న మాట నిజం. ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు కూడా తిరిగి లేస్తావన్న మాట నిజం. పౌలు భక్తుడా, ఏంటి ఇన్ని దెబ్బలు తిని, ఇన్ని తిప్పలు పడి, ఏంటి ఇక్కడికి వచ్చి వీళ్ళతో కూర్చుని ఏం చేస్తున్నావు, మాట్లాడుతున్నావు ఈ స్త్రీలతో అన్నారనుకోండి, ప్రభువు చెప్పమన్న మాటలు చెప్తున్నానయ్యా. అదిగో ఆమె చూడు ఎలా వింటుందో. ఆమె హృదయం అంట తెరువబడింది. ఉంచెను నాన్న, మీరు అట్లా చదివితే స్పిరిట్ లీడింగ్లో ఇబ్బంది వచ్చేస్తారా మీరు? మిమ్మల్ని పెంచేది ఆ ఒక్క కారణంతోనే, నేను ప్రభువుకు పనికొస్తారని. ఒకళ్ళేం ఎటు చదువుతున్నారు, ఒకళ్ళేం ఎటు చదువుతున్నారు, 2 మెతుకులు పెట్టినట్టు ఉంటుంది అది. ముద్ద పెట్టేటప్పుడు నాలాటోడికి ఏంటంటే పెద్ద ముద్ద కావాలి నోటి నిండా పెట్టమంటే, ఇదిగో ఇస్తే ఎత్తుకొచ్చి ఇంత ముద్ద పెట్టింది అనుకో, పైకి చెప్పలేముగా అమ్మ పెద్ద ముద్ర అని. చదవండి. అదిగో చదవమంటే అది అటు మాట, నేను చదువుకుంటాను, మీరు ఎవరు చదవకపోతే. అక్షిత లేదు, ఏం చేయగలను, ఎక్కడున్నా ఏ వచ్చిన చదవండి పోయి నేను చెప్తాను. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచినట్ల చదవమ్మా 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును, అది జరుగుద్ది హృదయము తెరవబడితే.
అది జరుగుద్ది దేవుడు మీతో మాట్లాడితే. ఒకటితో పోదు, మా నాన్నగారు రక్షణ పొందారు, మా కుటుంబాలన్నీ రక్షణలోనికి వచ్చినాయి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కాదు అప్పుడు కూడా, అబ్బో వీళ్ళందరూ ఒక్కొక్కరు జారిపోతున్నారా, దిగిపోతున్నారా, పట్టు పట్టేద్దామరా, వల్లేద్దామరా అని అనుకున్న వాళ్ళు అప్పుడు కూడా బోలెడంతమంది ఉన్నారంట మా కుటుంబాల్లో. ఆ వలలన్నింటినీ తెంపి ప్రభు కార్యాలు చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆమె హృదయము తెరవబడింది కాబట్టి ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీస్మము పొందినప్పుడు ఆమె ఇలాగంటుంది, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచినట్లయితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని. ఆమెన్. బలవంతం చేయొచ్చా? ఫోర్స్ చేసింది. రండి రండి, మా ఇంటికి రండి. సువార్త మా గ్రామంలో కూడా కావాలి, సువార్త మా ప్రాంతంలో కూడా కావాలి, సువార్త మా దేశంలో కూడా కావాలి, సువార్త మా ఇంటికి అంతటికి మా బంధుమిత్రులకు కావాలి. రెండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా. కొంతమందికి అలవాటు ఏంటంటే ఎక్కడ ఏదైనా కనపడితే అది మన ఇంటికి వచ్చేయాలి. ఎంత ఖరీదైనా సరే ఈ తొట్టి నచ్చింది కొనేయాలి. కొమ్ములు తిరిగిన గీద, మొన్న అక్కడికి వెళ్ళాం, 10 లీటర్లు ఇస్తుందంట రోజుకి. కొనేయాలి, కొన్ని మంచివే. అక్రమంగా తీసుకోమాకండి, సక్రమంగా తీసుకుంటే కొన్ని మంచివే. కానీ ఎప్పుడైనా దేవుని సన్నిధిని నా ఇంటికి రావాలని కోరుకున్నావా? దేవుని బిడ్డలు నా ఇంట అడుగు పెట్టాలని కోరుకున్నావా? ఈ తల్లి హృదయము తెరువబడి నందున ఏమనుకుందంట, ఆమెను ఆ ఇంటి వారు బాప్తిసం పొందడం మాత్రమే కాకుండా మీరు మా ఇంటికి రావాలి. స్తోత్రం, ఆమెన్. ఇదిగో ఇటు చూడండి, ఛానల్ అలా ఉంటుంది. అమెరికాలో కూడా ఇదే. పరంజ్యోతి తింటున్నావా? మనం ఒక ఇంటికి వెళ్ళామనుకో, అక్కడ నుండి ఏం చేస్తారు, అక్కడికి 10 మంది వచ్చి మా ఇంటికి కూడా రారు, మా ఇంటికి కూడా రారు, మా ఇంటికి కూడా రారు అని పిలుస్తారు. ఎన్నైనాయి అక్కడికి? 3 అయినాయి. ఆ 3 దగ్గరికి వెళ్ళామనుకో, మళ్ళీ అక్కడ 3 5లు 15 మంది, ఇంతమంది దొరుకుతారు. సువార్త కూడా అంతే. మనం ఒక ఇంటికి వెళితే అక్కడ 5. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విజయమ్మ గారు చనిపోయినప్పుడు సుజానమ్మ గారు సాక్ష్యం చెప్పారు. విజయమ్మ గారు మనం చనిపోయారు కదా, నాన్నగారే విజయమ్మ గారిని, అక్కడ ఉన్నటువంటి ఇంకొక ఆమె ఎవరో ఉండేవారు, శ్యామలమ్మ గారిని ప్రభువులోకి నడిపించారు. అన్యజనులు మన సంపూర్ణమ్మ గారి బంధువులే, అన్యజనులు, ప్రభువుని ఎరుగని కుటుంబాలు. ఒకరోజు సుజానమ్మ గారితో చెప్పారంట, అమ్మా చాటున కొన్ని మొక్కలు పెంచుతున్నానమ్మా, మీకు ఇప్పుడు తెలియదులే తర్వాత తెలుస్తుంది అన్నారంట. చాటున కొంతమంది బిడ్డలను పెంచుతున్నానమ్మా అంటే ఎవరికి తెలియకుండా మౌనంగా వారింటికి వెళ్ళి సువార్త చెప్పి మెల్లగా ప్రభువులోకి నడిపించారు విజయమ్మ గారిని. విజయమ్మ గారు చనిపోయిన రోజు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? విజయమ్మ గారు ఆ బజారు బజారే అనేక మందిని ప్రభువులోనికి నడిపించారు. హల్లెలూయా. ఇట్లాంటప్పుడు కొట్టరు మీరు చెప్పట్లో. హల్లెలూయా, ఆమేన్. చాలు, నడిపించబడాలి, ప్రభువులోనికి నడిపించబడాలి. హల్లెలూయా, దేవునిలోనికి నడిపించబడాలి, కృపలోనికి నడిపించబడాలి, రక్షణలోనికి నడిపించబడాలి. మెల్లగెళ్ళి కూర్చొని చిన్న ప్రార్థన చేసి రాలేరు? ఇన్ని కబుర్లు చెప్తారు మీరు? వినండిరా నా మాట. ఇప్పుడు ఆవిడ వస్తుంది, ఇప్పుడు వచ్చింది చూడండి. మన ఏంటి, నీ పేరేంటిరా? లివింగ్స్టన్, ఇంకో పేరు ఏదో ఉన్నట్టుందిగా. వాళ్ళ అమ్మగారు ఆవిడ. ఇప్పుడు బాగా చదువుతున్నాడని వాళ్ళ టీచర్ చెప్పారు, నాకు సంతోషమై. ఆమె భర్త డేవిడ్ ఎన్నిసార్లు చెప్పుంటానో, నేను ఎక్కడ చెప్పినా తాగి వచ్చేసి
హల్లెలూయా అనేవాడు. సపోర్ట్ చేసేవాడులే, తాగినా సపోర్ట్ చేసేవాడు. నాన్న తాగి సపోర్ట్ చేస్తే ప్రయోజనం లేదురా, తాగకుండా సపోర్ట్ చేయమని గోల. అట్లాగే జీవితం నా మాట వినకుండానే గడిపేశాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. వింటున్నారా? ఈ ఉదాహరణ ఇప్పుడు ఎందుకు తెచ్చానంటే, ఒకటి ఆమె వచ్చింది, రెండవది ఏంటంటే నేను చెప్తున్నానుగా వినండి. మెల్లగా వెళ్ళి ఒక ఇంటికి కాడ కూర్చుని దేవుని మాటలు చెప్పండి. చెప్తారా? మెల్లగా వెళ్ళి ఒక అక్క దగ్గరికి కూర్చుని దేవుని మాటలు చెప్పండి. మెల్లగా వెళ్ళి కాలేజీలో కూర్చుని దేవుని మాటలు చెప్పండి. ఒక్కొక్క వ్యక్తిని ప్రభువులోనికి నడిపించండి. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు ఎవరిని నడిపించాడు చెప్పండి? లూదియాను నడిపిస్తే లూదియా అంటుంది ఏకంగా, అయ్యలారా మీరు మా ఇంటికి రావాలి, వచ్చేయాలి, వచ్చి ఉండాలంతే అక్కడ. స్తోత్రం. కార్యాలు జరగాలంటే స్తోత్రం, కాస్త సమయాన్ని గడపాలి, కొన్ని రోజులు గడపాలి. దేవునికి స్తోత్రం. ఇట్టి కృపలతో దేవుడు మిమ్మలను నింపునుగాక, ఇట్టి హృదయ ఆనందమును ప్రభువు మీకు దయచేయునుగాక. ఒక మాట మీకు చెప్పనా, ఒకవేళ శోధనలో వేదనలో ఉండి, ఇబ్బందిలో ఉండి, బహు టెన్షన్లో ఉండి, మీ మొహం ఇంతలావును వాచిపోయి, నోట్లో పొక్కులొచ్చి, టెన్షన్ వల్ల కూడా నోట్లో పొక్కులు వస్తాయి, నిద్రలేమిలో వస్తాయి, నిద్ర పట్టక ఉన్నారేమో, మీకు మీకు ఒక విషయం చెప్పి, సువార్తలో పాలు పొందండి. రాత్రి కూడా నేను అన్నా నీతో, సువార్తలో పాలు పొందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందులో పాలు పొందాలి? దేవుడు మీకు నెమ్మది ఇస్తాడు, దేవుడు మీకు ఆనందం ఇస్తాడు. నేను అనుభవించి చెప్తున్నాను, సువార్తలో కనుక మీరు పాలు పొందితే అందులో ఉన్న ఆనందమే అస్సలు వేరండి. చాలా గొప్ప సంగతి. ప్రభు పనిలో ఉండండి. అబ్బో పౌలు, మన అపొస్తలుల కార్యముల గ్రంథాన్ని నేర్చుకుంటున్నాం. ఒక చోటకు వెళ్ళొద్దు అని మరి ఇటు తిప్పి అక్కడ పౌలు ను దేవుడు వాడుకున్నాడు. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. మంజు ప్రార్థన చేస్తుంది, తర్వాత మమ్మీ ప్రార్థన చేస్తుంది. స్తుతి స్థుతి 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 మహాపరిశుద్ర ప్రేమ కలిగిన మా తండ్రి ప్రభువా, దయాళుడా, స్తోత్రాలుడా, నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభువా. నానేస గడిచిన దినాలన్నీ తండ్రి నానేస నీ రెక్కల కింద భద్రపరిచి కాచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకే వేలాది వందనాలు ప్రభువా. నానేస మేము మళ్ళా ఈ ఆదివారం నానేస మేము అందరం కూడి మిమ్మల్ని ఆరాధించే గొప్ప కృపను భాగ్యంను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకే వేలాది వందనాలు ప్రభువా. నానేస పాటల ద్వారా నీ నామాన్ని మహింపరుచుకున్నారు ప్రభువా. నానేస వాక్యం ద్వారా ప్రభువా, నానేస మీరే మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. లూదియా ఎలాగైతే తన హృదయాన్ని తెరిచి వాక్యాన్ని విన్నదో ప్రభువా, నానేస బాప్తిస్మం తన కుటుంబం కూడా నానేస ఎలాగైతే తీసుకోవాలని ప్రభువా, మేము ఎలాగైతే ప్రభువా వాక్యాన్ని విని ఉన్నామో మా హృదయాలు తెరుచుకుని మేము వాక్యం వినడానికి మీరే సహాయం దయచేసినందుకు మీకే వందనాలు ప్రభువా. నానేస మేమందరం ప్రభువా నానేస ఇంకా అనేక మంది రక్షణ పొందవలసిన వాళ్ళు ఉన్నారు ప్రభువా. నానేస సంవత్సరానికి ఒక్కరినైనా ప్రభువా నానేస నీలోకి నడిపించడానికి, నానేస ఒక్కరినైనా ప్రభువా నానేస రక్షణ పొందుకోవడానికి, బాప్తిస్మం తీసుకోవడానికి మీరే సహాయం తెచ్చాను ప్రభువా. నానేస మా టైంని మేము వేస్ట్ చేయకుండా ప్రభువా, నానేస నీ కొరకు నానేస మా టైంని వాడడానికి మీరే సహాయం తెచ్చాను ప్రభువా. నానేస మేమందరం తండ్రి నానేస ప్రతి సమయాన్ని మేము సద్వినియోగపరచుకోవడానికి, నానేస మేమందరం ప్రభా ఖాళీగా ఉండకుండా నానేస కాలేజెస్కి వెళ్తుండగా ప్రభా ప్రతి ఒక్క స్టూడెంట్కి తండ్రి మాకు అవకాశం ఉన్నంత వరకు ప్రభా ప్రతి బిడ్డకి మేము సువార్త ప్రకటించడానికి, నానేస ఉన్న ప్రతి బిడ్డల్ని నీలో ఎదగడానికి, నానేస నీయందు వ్యవక్తులు కలిగి ఎదగడానికి మీరు కృపను అనుగ్రహించండి. నానేస ఈరోజు అయిపోతున్న తర్వాత పనుల్లో కూడా ర్యాలీలో కూడా ప్రభా మీరే కృప చూపించి సహాయం తెచ్చామని మేము విన్న మాటలను బట్టి ప్రభా వాక్యాన్ని బట్టి మా హృదయాల్లో నాటుకోవడానికి నానేస ప్రభా మీరే సహాయం దయచేసి కృపను అనుగ్రహించమని నజరేడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి. పరిశుద్ధుడా
తండ్రి, నీ గరనామనకు స్తుతులు స్తోత్రములయ్యా. అయ్యా, దేవా ప్రభాతముల నుండి ప్రభు ఉదయకాలం నుండి ఈ సమయం వరకు నీ పాదాల యొద్ద ఉండడానికి నీ సహాయం చేసినందుకు వందనాలు. పాడి స్తుతించడానికి కృప ఇచ్చినందుకు వందనాలు. ప్రభు, నీ వాక్యం నుండి అనేక విషయములు నేర్చుకోవడానికి నీ కృప ఇచ్చినందుకు వందనాలు. పరలోకపు తండ్రి, అపోస్తలుడైన పౌలు గారు ఎలా యేసయ్యా నీ ఆత్మ దేవా నడిపింపుని బట్టి ప్రభు ఎక్కడ వద్దన్న చోట ఆగిపోయి ప్రభు నీ నడిపింపుని బట్టి దేవా సువార్త ప్రకటించారు. అలాగే మేము కూడా ప్రభు నీ ఆత్మ చేత నడిపింపబడిన వారే, నీ సువార్తను ప్రకటించే స్థితిలో మేము మా బిడ్డలందరూ ఉండడానికి నీ సహాయం చేయండి ప్రభు. సువార్త చెప్పకుండా మమ్మల్ని ఆడంగపరచు దురాత్మ శక్తుల్ని దేవా నజరున్న యేసు నామములో పారద్రోలుతున్నాం తండ్రి. యేసయ్యా, సువార్త చెప్పకుండా దేవా స్తోత్రం తండ్రి, సువార్తకి విలువ ఇవ్వకుండా అయ్యా మేమేం చేసి పడినా ఏం పని చేసినా అది చాలా తక్కువే అని మేము గ్రహించడానికి మాకు కృపనివ్వండి ప్రభు. అయ్యా అయ్యా, ఈ లోకములో మేము చేయవలసిన అత్యంత శ్రేష్టమైన పని ఏదైనా ఉందండి అది ఒక బిడ్డకి సువార్తను ప్రకటించడమే అని ప్రభు. అయ్యా అయ్యా అయ్యా, మేము ఎరిగినట్లు అలాగే ప్రవర్తించినట్లు మాకు సహాయం చేయండి. మేము వ్యక్తిగతంగా సువార్త చెప్పడానికి ప్రతి బిడ్డలకు కృపనివ్వండి. సంఘముగా సమూహముగా మేము దేవా సువార్తను ప్రకటించే పనిలో ఉండడానికి మా సంఘమునకు నీ కృపనివ్వండి ప్రభు. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా పౌలు గారు ప్రభు నీ మాట చెప్పిన వెంటనే మాసిదోనియానికి బయలుదేరినట్లు మేము కూడా ప్రభు వెంటనే నీ పనిలో పని కొరకు బయలుదేరడానికి నీ సహాయం చేయండి ప్రభు. ఈ రోజు ప్రభు మా దేశంలో జరుగుతున్నాం అనేది అక్రమము ప్రభువా. అయ్యా, దేవుని బిడ్డలకు విరోధమైన పనులను ప్రభువా ప్రతిషేధించడానికి అయ్యా మేము కూడా వాళ్ళతో ఉన్నామని చెప్పడానికి ప్రభువా మేము బయటకి వెళ్ళాలని అనుకుంటున్నాం ప్రభువా. ఎవరు కూడా ప్రభువా తమ ఇంటిలో ఊరికనే కూర్చోకుండా ప్రభువా అందరూ దేవా సాటిలైన సహోదరులుగా ప్రభువా బయటికి రావడానికి నీ సహాయం చెయ్యండి ప్రభువా. అయ్యా, సహోదరుని ప్రేమించే వారిగా మేము ఉండడానికి సహాయం చెయ్యండి. వారి ప్రాణాలకు బదులుగా మేము ప్రాణం ఇవ్వలేం కానీ ప్రభువా ఇలాంటి అరాజకం మరలా జరగకుండా ప్రభు ఆడంగపరచుడుకు మేము నిలబెడుతున్నామని చూపించడానికి మాకు అందరికీ నీ కృప ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా, దేశములు ఎంతో ప్రాంతములో దేవా క్రైస్తవులు అయ్యా స్తోత్రం తమ వ్యతిరేకతను చూపిస్తున్నారు. అయ్యా, అధికారులతో నీ మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అలాగే మేము కూడా ప్రభువా అయ్యా మేము వారితో ఉండడానికి దేవుని బిడ్డలతో ఉండడానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు. అయ్యా స్తోత్రం, నీ పనిలో మేము మా కుటుంబము యెహోవాను సేవించదని చెప్పడానికి దేవా నీ ధైర్యమును దయచేయమని అభిషేకమును దయచేయమని మా సంఘంలో ప్రతి కుటుంబము ప్రతి వ్యక్తులు నీ కొరకే నిలబడడానికి నీ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. కానుక పరిచర్య చేస్తుంది. పావనుడా యేసు నిన్ను చేరితి నీ పాద సన్నిధినే చేరితి చేరితి పవనుడా యేసు నిన్ను చేరితి నీ పాద సన్నిధినే కోరితి దీనుడా సాత్వికుడా బహుప్రియుడా దీనుడా సాత్వికుడా బహుప్రియుడా పవనుడా యేసు నిన్ను చేరితి నీ పాద సన్నిధినే కోరితి ఆశ్చర్య కరుడా నిన్ను చేరితి నీ పాద సన్నిధినే కోరి
ప్రీతి నే కోరి అనండి అనండి ఆశ్చర్యకారుడా నిలు చేరిది నీ పాద సన్నిధి నే కోరిది దీను సాత్వికుడా బహు ప్రియుడా చుడగు తండ్రి నిన్ను చేరితి నీ పాద సన్నిధి నే కోరిది నిన్ను కోరిది ఆలోచన కర్త నిన్ను చేరితి నీ పాద సన్నిధి నే కోరిది సన్నిధి నే కోరిది నే కోరిది హల్లెలూయా హల్లెలూయా దేవుని మహాకృపలో ఈ వాతావరణంలో దేవుడు మనల్ని ఇంతవరకు కాచి కాపాడారు. ప్రచండమైన వర్షం వచ్చింది, రైతులు చాలా ఇబ్బంది పాలలో ఉన్నారు. దయచేసి వారందరి కొరకు ప్రార్థన చేయండి. కౌలు రైతులు కూడా చాలా దెబ్బతిన్నారు, ఒకసారి వేదజల్లారు పోయింది, మళ్ళీ ఊడ్చారు, ఇప్పుడు అది కూడా కొంతమందిది పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి వడ్లేమో రేటు లేదు, ఈ పరిస్థితుల్లో బతకడం వారి కష్టం. యూ నీడ్ టు ప్రే ఫర్ దెమ్. ఎందుకనంటే మరి వాళ్ళు రైతులు అంటే పంట పండించేవారు మామూలు సంగతి కాదు, దేశాన్ని బ్రతికించేది రైతే. ఊరినే రైతే రాజు అంటారు, కానీ రాజు ఏముంది పాపం, వాళ్ళకి ఏమీ లేదు, చాలా కష్టం. కాబట్టి వీ నీడ్ టు ప్రే ఫర్ దెమ్. వారి కొరకు తప్పనిసరిగా మీరు ప్రార్థన చేయాలి. పంట పండకపోతే ఏం తింటాం? ఏమండి ఏం తింటాం? కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి. వాళ్ళు కూడా డైలమాలో ఉన్నారు, కొన్ని పోయిన పంటలు ఇప్పుడు ఏం చేయాలి? నాలుగు నెలలు లాగేసి డైరెక్ట్గా మిని వేసుకోవాలా ఎట్లా? కానీ ఏమైనా వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, నవంబర్ ఎర్లీగా వేసారంటే అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి ప్లీజ్ ప్రే ఫర్ దెమ్. ఇంకేమైనా ఉన్నాయా? ప్రకటనలు ఏమైనా ఉన్నాయా? ఎనీ అనౌన్స్మెంట్స్? ఈరోజు ఆనంద్ పుట్టినరోజు. ఆనంద్ ఏడి దారా నిన్న ఆనంద్ పుట్టినరోజు, మంచి పిల్లడు ఆనంద్. మరి ఆనంద్ నన్ను బాగా పట్టించుకుంటాడు, నా బోగ బాగోగులన్నీ చూస్తాడు, అన్నీ ఛార్జింగ్తో సహా. పిఏ కాదు కానీ ఆల్మోస్ట్ పిఏనే. కాబట్టి ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ డియర్ బ్రదర్. బిడ్డకు వరకు ప్రభు స్తోత్రం. అమ్మ బలహీనరాలై వాల్స్ దెబ్బతిన్నందు చేత చాలా బలహీనరాలయ్య అయ్యా నేను వెళ్ళిపోతున్నానని చెప్పి, నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పి మనకు అప్పచెప్పి వెళ్ళింది. తదుపరి కొద్ది దినాలకే, కొన్ని సంవత్సరాలకే వాళ్ళ నాన్నగారు ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోయారు. అమ్మ చిన్నోడు నా కొడుకు, తండ్రి ఎలా ఉంటాడో తెలియదు వాడికి, మరి మర్చిపోతాడేమో, ఫోటో వాడికి ఇస్తే ఎక్కడైనా పారేస్తాడేమో. నీ దగ్గర పెట్టి కొడుకు పెద్దయ్యాక ఇలా ఉంటాడు మీ డాడీ అని చూపించు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయి రెండో రోజున చనిపోయారు బలహీనుడై. చాలా మంచి బిడ్డ, ఆ బిడ్డ కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇంకా గొప్ప కృప ఏంటంటే వాడు బాగా చదువుతాడు, మంచి మార్కులు వచ్చినాయి. ఇప్పుడే మన జూనియర్ కాలేజీలో ఉన్నాడు. ఈ స్టడింగ్ వెరీ గుడ్ అండ్ గుడ్ బాయ్. అల్లరి పిల్లోడు కాకుండా దేవుడు కృప చూపాలని ప్రార్థన చేయండి. ఎంత గుడ్ బాయ్ అయినా, ఎంత సైలెంట్గా ఉన్నా వాళ్ళు చేసి అల్లరి వాళ్ళు చేస్తారు, అది మనకు తెలుసు. మేము కూడా పిల్లల్ని పెంచుతున్నాం కాబట్టి చాలా సంవత్సరాలుగా.
కాబట్టి చిన్న బిడ్డల విషయమై మేము మరి మనం ఈ పరిచర్య చేయడంలో మీలో అనేక మంది మీ యొక్క ప్రార్థన చేస్తున్నారు, మరి సహాయం చేస్తున్నారు. వాటన్నిటి నిమిత్తమై మీకు వందనాలు. ప్రభువును స్తుతిస్తున్నాను. ఒక సహోదరుడు ప్రశాంత్, ఆయన భార్య ఆనంద్ స్టడీస్ విషయంలో సహకరిస్తూ వస్తున్నారు. వారిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు ఈ బిడ్డను దీవించునుగాక. విష్ యూ హ్యాపీ బర్త్డే. హల్లెలూయా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ ఆనంద్. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ డియర్ ఆనంద్. మే గాడ్ ఆనంద్ యెహోవాస్యంలో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంకెవరికైనా బర్త్డేస్ ఉన్నాయా? వెడ్డింగ్ యానివర్సరీస్, స్పెషల్ డేస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పండి, మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాం. కేక్ సాయంకాలం ఉంది. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. మా పరమ తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడువైన దేవా, పరమ పవిత్రుడవు నీవు, ఘనుడవు నీవు, పూజ్యుడవు నీవు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయనా. కనికరించండి, కృప చూపండి, ధైర్యపరచండి. సంఘమంతటిని దీవించండి, సంఘమంతటిని ఆశీర్వదించండి. నిన్ను ప్రేమించి బిడ్డలు ప్రభువ కానుకలు తెచ్చారు నాయన, రైస్ తెచ్చారు, ధనాన్ని తెచ్చారు. వీటిని అంతటిని వెయ్యంతలుగా చేసి పరిచర్యలో మీరు వాడమని ప్రార్థిస్తున్నాను. వారికి వెయ్యంతలుగా చేసి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా రైతులుగా ఉన్న బిడ్డలను, కూలీ రైతులను నాయన, రైతు కూలీలను, అలాగే ప్రభు కౌలు రైతులను అందరినీ కూడా మీరు కనికరించి పంట విస్తారమైన రీతిలో పండడానికి సహాయం చేయండి. మా పాపమును క్షమించండి, మా దేశ పాపమును క్షమించండి. ప్రవక్తలను హింసించుచున్న దేశములలో ఒకటి దేశముగా, టాప్ 10లో హింసలో నాయన, ప్రపంచంలో నాయన హింసింపబడుతున్న దేశాల్లో క్రైస్తవులు భారతదేశంలో ఉండిపోవలసి వస్తుంది. కనికరించండి. మణిపూర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నా ప్రజను, మా ప్రజలను కనికరించండి నాయన, కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఆనంద్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ సహాయం అందించి ప్రయోజకునిగా చేయండి, ప్రత్యేకమైన రీతిలో దీవించండి. తన సహోదరిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఇదిగో నాయన, ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. మా పిల్లల కొరకు ఎంతమంది వస్త్రాలు తెస్తున్నారో, ధనాన్ని తెస్తున్నారో, ఆహారాన్ని తెస్తున్నారో, అనేక మార్లు బిడ్డలకు భోజనం పెట్టే బిడ్డలు ఉన్నారు. అందరిని పేరు పేరు వరుసను మీరు దీవించండి నాయనా. సహాయం అందించమని, వివాహాల విషయంలో మీ కృప చూపమని, చదువుల విషయంలో కృప చూపమని, ఉద్యోగముల విషయంలో కృప చూపమని, భక్తి విషయంలో కృప చూపమని నాయనా. నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచమని. ఈరోజు మేము బయలుదేరి నాయన వెడుతుంటుండగా మణిపూర్ విషయమై నాయన ఎవరు ఆటంకంగా ఉండకుండా, ఎవరికి ఇది అభ్యంతరకరంగా ఉండకుండా మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధానము, ప్రియులారా కూడిన మనకు భూలోకములున్న సకల పరిశుద్ధులకు సదాతోడయుడు నడిపించును గాక.